ప్రతి ఒక్కరు పరిశుద్ధత గురించి ఆలోచన చేయాలి. శుభజాయానికి పవిత్రతకి మరి ఒంపెదిగానే ప్రతి ఒక్కరు పరిశుద్ధత గురించి ఆలోచన చేయాలి. శుభజాయానికి పవిత్రతకి మరి ఒంపెదిగానే బిల్డింగ్ కట్టే వాళ్ళు ఇక్కడ ఉంటే కాక ఆయనకి బిల్డింగ్ తో నిండి మధ్య బిల్డింగ్ కట్టినప్పుడు బిల్డింగ్ తో సీనట్టి పునాది వేస్తారు. ఆయనకి తాంబూ ఆయనకి పునాది కిందరి పునాది వేస్తే ఇల్లు అయిపోయినట్టనా? ఆయనకి పండిసుకి ఇల్లు ఆయనకి పునాది లోపల ఉన్న పునాది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకు విత్తమన్ని పండిసినే మేనిమన్న మరి పుందాడాయి ఆ పునాది పైన ఏ పండిసిన లేకో మామూలుగా ఒక రేకులు లాంటి ఇల్లు కడతారు. ఎందుకు మామూలు రేకు కట్టి ఇల్లు దొందరి లేదా మామూలుగా చిన్న ఇల్లు కడతారు. వెళ్ళతే ఉడా ఇల్లు దొందరి లేకపోతే రెండు అంతస్తులు కడతారు. వెళ్ళతే ద్విమౌలు దొందరి లేకపోతే మూడు అంతస్తులు కడతారు. దీని మౌలు దొందరి లేకపోతే బంగ్లాలు కడతారు. వెళ్ళతే బంగ్లాది దొందరి లేకపోతే రాజభవనాలు కడతారు. వెళ్ళతే రాజభవనాలు దొందరి కానీ ఆ అందరూ ఆ రాజభవనాన్ని చూస్తారు కానీ పునాదిని చూడరు. మాత్రం సోపేనికి ఇంకేమని మౌల సోపే ఎన్ని మాత్రం పండిసిందేని ఎంత బాగా కట్టారు అంటారు. పచ్చి చూపులు దుసానికి పోయినారు. బాప్తిసం అనేది బాప్తిసం కట్టాలి. ఒక ఫౌండేషన్ లాంటిది పునాది లాంటిది పనిశీలి. ఎవరు కూడా బాప్తిసం తీసుకోగానే పరలోకి వెళ్ళిపోతాం అనుకోవద్దు. ఎందుకంబే బాప్తిసం శ్రీ ప్రజాతీసం అనేది ఒక పునాది లాంటిది. బాప్తిసం పనిశీలు ఎంతాయి? మీరందరూ అంత సీరియస్ గా ఉంటే నాకు అర్థం అవుతుంది. అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. మీరు అయితే సీరియస్ గా ఎక్కితే మీకు వస్తాయనికి అర్థమయ్యానికి అర్థమయ్యింది అవ్వండి. మీరు కక్కి కక్కి మీరు పెక్కవెంజు. కోయంబత్తు నుంచి వస్తే భయపెట్టేస్తున్నారు. కోయంబత్తు నాకు అజ్జిక ఆశాదరి భయపెట్టుకుని కొంచెం అవుతా ఉండండి. మీరు నాకు అజ్జికాన మీరు ఆయనకి కక్కి మీరు సీరియస్ గా ఉంటే మీరు సీరియస్ అయ్యి మీరు వస్తే వాక్యం వినడానికి కోపంగా ఉన్నారు, వాక్యం వినడానికి ఇష్టంగా ఉన్నారు. అర్థం కావట్లేదు. ఎందుకు బైక్ వినగట్టడానికి ఇచ్చామండికి ఇచ్చాలి పుల్లాడలేసుకే. కొంచెం అవ్వండి. మీరు ఇచ్చా కక్కీదు కొంచెం అవ్వండి. కొరింతి రాసిన పత్రికలో పౌలు ఎలా అంటాడు? కొరింతి పుస్తకానికి పౌలు వేసి ఏమంటాడంటే అయ్యా బాప్తిసం అనేది ఒక పునాది లాంటిది. అయ్యానికి బయట ఉన్నట్టు పనిశీలు ఎంతాయి? దానిపైన లెగ్గు కొంతమంది ఎత్తులు జాన బంగారంతో కడతారు. బంగారం దొందరి కొంతమంది ఎత్తులు జాన వెండితో కట్టబడతారు. దొందరి కొంతమంది ఎత్తులు జాన ఇదిగోరు వెలగల రాళ్లతో కడతారు. వెనక్కి మనాయి నీటి వల్కడ దొందరి కొంతమంది ఏమో గడ్డితో కడతారు. విక్కడ దొందరి అని చెప్తూ వెళ్ళకి వేసినే బాప్తిసం తర్వాత బాప్తిసం పోరే ఒక్కొక్కరు ఆత్మీయ జీవితాలు ఇలా కట్టబడుతున్నాయని అంటాడు. రోరో ఆత్మ జీవితానికి దొప్పాయనని వేసినే ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా ఒక మనిషి బాప్తిసం తీసేసుకున్నాను కదా, బాప్తిసం వస్తుంది, బాప్తిసం ఒక రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటాను కదా, ఎవడానికి బాప్తిసం వచ్చింది నేను తర్వాత ఎలాగన్నా బతకచ్చు అనుకోవద్దు. నన్ను ఏదో పోరేని బాప్తిసం తీసుకున్న తర్వాత బాప్తిసం పోరే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక జన పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎనికి ప్రత్యేక పవిత్రతకి మీరు ఎన్ని మన హృదయంలో పరిశుద్ధతను పెట్టుకోవాలి. మా మొన్నత పవిత్రగానే మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. నా ఒడిపెండికి పవిత్రగానే మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మా కట్ట పవిత్రగానే మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. సిండికి కన్నుని పవిత్రగానే ఎవరికి అన్యాయం చేయాలనుకోకూడదు. అందరికి అన్యాయం ఎవరి ఇంట్లో దొంగతనం చేయాలనుకోవాలి, ఎవరిని మోసం చేయాలనుకోవాలి. ఇక్కడ హెబ్రీలకు పౌలు హెబ్రీ సంఘానికి హెబ్రీలకు రాస్తాయికి పరిశుద్ధత లేకుండా పవిత్ర హిలానా ఎవరు ప్రభువుని చూడలేదు. అంబప్ప మా ప్రేమలాడేసి చాలా మంది బాప్తిసం తీసుకొని మోసం చేస్తా ఉంటారు. బాప్తిసం తీసుకొని దొంగతనం చేస్తా ఉంటారు. పల్లారాధన తీసుకొని తాంబేనికి మాపు చాంగ మాపు నెత్తురుతుందనా, ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకొని మాపు చాంగ మాపు నెత్తురుతుందనా, అనేక మంది మళ్ళీ చెడులోకి వెళ్ళిపోతా ఉంటారు. నష్టం రాజసింహం మిందరి ఈ రోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు అంబాయి ప్రభువుని చూడలేరు. మా ఫ్రెండ్లాడేసి ఈ పరిశుద్ధత ఈ పవిత్ర ఎక్కడ దొరికిద్ది? ఇండియా మెడాయినే. ఏదైనా షాప్ లో దొరికిద్దా? ఇంకా దుకాణం మెడాయనికి దొరికిద్దా? మెడాయనికి చాలా ఇలాగో ఇలా వానండే.
మీరు ఆయనకి తాను ఎలక్కిపోరు తాకీదు అలా ఉన్నారు మీరు సాధుతానే ఉంది. ఏం అర్థం కావట్లా నాకు నా నేను ఆ పుంజాటిలో కొంచెం కదలండి అటు మీరు ఇతరత్రా గాడకు వీటితో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా గాలి వస్తే ఇది కదిలినట్టుగా గాలి వస్తే ఇది వీటిలోకి వాక్యం మీకు అర్థమైనప్పుడు కనీసం ఇలాగ ఇలాగ అనండి. మీరు బక్కం వెసేసేయడానికి మీకు అర్థమైతే మీరు ఇతరత్రా వీటితో ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా చేస్తున్నాడా కొన్ని బాధ నీకు టీమేసా సూపర్ 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 ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధత అనేది పవిత్రంగా కట్టాయి లోకములో ఉంది లేకపుర మంజానే పరిశుద్ధత అనేది పవిత్రుని కట్టాయి దేవునిలో ఉంది మా పురి పితృ మంజానే పరిశుద్ధత అనేది పవిత్రుని కట్టాయి దేవుని దగ్గర నుండి మనకు వస్తుంది ఎనికి మాపు దగ్గటి మంగవానే పరిశుద్ధత అనేది పవిత్రుని కట్టాయి ప్రార్థన చేస్తే ప్రార్థనకి దేవుడు ఇస్తాడు అది మా ప్రియుని చేదా అది ఏ సూపర్ మార్కెట్ లో దొరకదు ఇది సూపర్ మార్కెట్ మేడయే ఏ కొట్లో దొరకదు ఇన్ని దుకాణం మేడయే ఇది పొందుకోవడానికి పాడకూడదు పరిశుద్ధతను పొందుకోవడానికి పవిత్ర పాడకూడదు మనం మందిరానికి వెళ్ళి మా మొండలతో హజ్జన వాక్యాన్ని వింటున్నప్పుడు విధినట్టి ఆ వాక్యములో పరిశుద్ధత ఉంటది పవిత్రమని దాన్ని లేదా మనం పొందుకోవాలి పడకూడదు కానీ చూడండి ఒక ప్లేట్ లో రెండు రోజు సిప్పత అన్నం ఉంటది ఉండమని చార్ ఉంటది రసం ఉంటది లెలించడం కూర ఉంటది కుచ్చమనిపిన పెరుగుంటది ఎన్నికి దొయ్యమని అన్ని ఉంటాయి శుభ్రమనిపిన కానీ మన శరీరానికి మా అంగత మనకి మంగే ఏది మంచిదో అమ్మ అదే తీసుకుంటాం మనం మన ఆత్మీయ జీవితంలో మా ఆత్మ జీవిత మనకి ఏది మంచిదో మంగేటండి ఏది పరిశుద్ధమైందో పవిత్ర ఏది నీతి గలదో అన్ని అమ్మా నేతాయి ఏది మనం పరలోకం తీసుకుని వెళ్తుందో అమ్మ మగలి చూడండి చాలా మంది పరిశుద్ధత గురించి ఆలోచన చేయకుండా ఏంటి వచ్చి పవిత్ర ఉన్నానా అనేక విచారాలకే ప్రాధాన్యత ఇచ్చేసి పక్కన పెట్టి పరిశుద్ధతను పక్కన పెట్టేస్తున్నారు పవిత్రం చెప్పండి.